ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్వ సన్మంగళకరం శ్రీమద్ రామాయణ మహాకావ్యం తిరుమలలో షోడశ దినాత్మక కిష్కింద కాండ పారాయణం ప్రారంభం. తిరుపతిలో కొనసాగుతున్న టిటిడి మహాధార్మిక క్రతువు శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం. నేటి నుండి కపిల తీర్థంలో పవిత్రోత్సవాలు. కనుల పండుగగా పంచమూర్తులకు సుగంధాభిషేకం. అలిపిరి గోమందిరంలో వేణుగోపాలునికి అభిషేకం. నందలూరులో వేణుగాన కృష్ణుడిగా సౌమ్యనాథుని దర్శనం. తిరుమలగిరిలో ఆదికావ్యం శ్రీమద్ రామాయణంలోని విశిష్ట భాగమైన కిష్కిందకాండ పారాయణం శుక్రవారం వేదోక్తంగా ప్రారంభమైంది. సర్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో షోడశ దినాత్మక కిష్కిందకాండ పారాయణం మంగళకరంగా ప్రారంభమైంది. నేటి నుండి జూలై 15వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో 16 మంది పండితులు కిష్కిందకాండలోని 1వ సర్గ నుండి 5వ సర్గ వరకు మొత్తం 269 శ్లోకాలను పఠించారు. महेश्वर समं ध्यायेत किष्किंधा कांड उत्तमे सतां पुष्करणीं गत्वा पद्मोत्पलजशाकुलां रामः सौमित्र सहितः विललापाकुलेन्द्रियः सतां पुष्करणीं गत्वा पद्मोत्पलजशाकुलां रामः सौमित्र सहितः विललापाकुलेन्द्रियः तस्य दृष्ट्वैव तां हर्षात् इन्द्रियाणि च कम्पिरे सकामवशमापन्नः सौमित्रिमिदमब्रवीत् सौमित्रे शोभते पम्पा वैडूर्य विमलोदका फुल्लपद्मोत्पलवती शोभिता विविधैर्द्रुमैः सौमित्रे पश्य पम्पायाः काननं शुभदर्शनं यत्र राजन्ति शैलाभाः ध्रुवाः सशिखरा इव मां तु शोकाभिसन्तप्तम् माधवः पीडयन्निव भरतस्य च दुःखेन वैदेह्याहरणेन च शोकार्तस्यापि मे पम्पा शोभते चित्रकानना व्यवकीर्णा बहुविधैः पुष्पैः शीतोदका शिवा नलिनैरपि सञ्चन्ना अत्यर्थं शुभदर्शना सर्पव्यालानुचरिता मृगद्विजसमाकुला श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम्. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం వైభవంగా జరుగుతోంది. ఈ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహాక్రతువును ఆగముక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం 32 మంది ఋత్విక్కులు చతుర్వేద హవనాన్ని నిర్వహించారు.
ఐదు హోమగుండాల్లో చతుర్వేద మంత్ర పఠనంతో శాస్త్రోక్తంగా హవన కార్యక్రమాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 2వ తేదీ వరకు 3 రోజుల పాటు సంప్రదాయబద్ధంగా సాగే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని నేటి ఉదయం ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి, శ్రీ మహాగణపతి, శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యావచనం, కలసారాధన, సంకల్పం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా పంచమూర్తులకు స్నపన తిరుమజనం నిర్వహించారు. గోమాత సేవ, గోపాలుని దర్శనం, ఏకకాలంలో లభించే పుణ్యప్రదేశం అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం అత్యంత కనుల పండుగగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన తర్వాత పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి వేణుగాన అలంకారంలో తిరుచి ఉత్సవం జరిగింది. విశేష అలంకరణలతో స్వామివారు చిరునవ్వులను చిందిస్తూ తిరుచిపై వేయించేయగా అర్చక స్వాములు పూజాదికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి తిరుచి సేవ ఆలయ వీధుల్లో ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన సంస్థలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా అర్చకులు తులసి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం నవకలశ స్థాపనతో స్వామివారికి వేదోక్తంగా నవకలశ స్నపనం నిర్వహించి హారతులు అందజేశారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. అప్పన్న సన్నిధిలోని యాగమండపానికి అర్చకులు ప్రధాన కలశాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కలశస్థాపన, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ట పూర్తి చేసి శాస్త్రోక్తంగా హోమ క్రతువులను నిర్వహించారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీశైల మహాక్షేత్రంలో విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ సహస్ర ఘటాభిషేకోత్సవాన్ని మహోన్నతంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులు, అధికార యంత్రాంగం ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి పవిత్ర జలాలను కలశాల్లో నింపుకుని ఊరేగింపుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు పూజాదికాలను పూర్తి చేసిన తర్వాత శ్రీ మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిన్న అహోబిలం క్షేత్రంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషంగా కైంకర్యాలను జరిపారు. శ్రీ ప్రహ్లాదవరద స్వామివారిని ఉభయ దేవేరులు, సుదర్శన చక్రతాళ్వార్ల సహితంగా స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో తొలి ఏకాదశి పూజలు వైభవపేతంగా జరిగాయి. భక్తులు సామూహికంగా సత్యనారాయణ వ్రతాలను ఆచరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దర్బారు మండపంలో శ్రీ మహావిష్ణువు దివ్యమూర్తిని సకలభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు పలు రకాల కైంకర్యాలను పూర్తి చేసి భక్తుల చేత సంకల్ప పూజలతో నిష్ఠగా వ్రతాన్ని ఆచరింపజేయించారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలంలో శయన ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సకలభరణ భూషితులైన స్వామివారు చిరునవ్వులను చిందిస్తూ వైనతేనిపై ఆసీనులై భక్తులకు అభయప్రదానం చేశారు. నెల్లూరు వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో చాతుర్మాస్య పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి వారిని పెరియాళ్ళ వాళ్ళను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన కైంకర్యాన్ని నిర్వహించారు. విజయవాడలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లోక కళ్యాణార్థం సహస్ర మోదక హోమం శాస్త్రోక్తంగా జరిగింది. దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ విజయానంద తీర్థ స్వామివారి నేతృత్వంలో ఋత్విక్కులు వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ గణపతి ఆరాధనతో ఘనంగా సహస్ర మోదక హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలోని విఘ్నేశ్వరునికి ఉత్తరాధికారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి హంసవాహన సేవ మనోహరంగా జరిగింది. సుగంధ పరిమళ పుష్పమాలలు మణిమయ వజ్ర హారాలను ధరించిన స్వామివారు హంసవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతుండగా భక్తులు కనులారా వాహన సేవలో స్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ద్రౌపది అర్జున సహిత శ్రీకృష్ణ స్వామివారిని పట్టు వస్త్రాలు పరిమళ భరత పుష్పమాలలు పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి చొప్పరంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి వీధుల్లో ఊరేగింపు రమణీయంగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి పాండురంగనాథుల దివ్య కళ్యాణం వైభవపేతంగా జరిగింది. సర్వాంగ సుందరంగా కళ్యాణ వేదికను అలంకరించిన స్వామి అమ్మవార్లకు అర్చకులు వైదిక క్రతువులతో వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణోత్సవాన్ని చూడచక్కగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో రాజుగుడిగా పేరుగాంచిన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా దేవేరుల సమేతంగా స్వామివారికి మంగళాభిషేకాలు నిర్వహించారు. షోడశోప కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం అర్చక స్వాములు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో స్నపనం నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. మిదురుని కడనీదులు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే మిదురుని కడనీదులు అందరికాధారమైన ఆది పురుషుడీతడు you
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరునికి విశేష ఆరాధనలు జరిగాయి. ముందుగా మహానందీశ్వరునికి పంచసూక్తాభిషేకం జరిగింది. ఆపై శ్రీ కామేశ్వరి దేవికి ఖడ్గమాలార్చన, అలాగే ఉపాలయంలోని శ్రీ కోదండరామ స్వామివారికి అష్టోత్తర అర్చనలను నిర్వహించారు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లా అగ్రహారంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి సుందరమూర్తులను సకలాభరణ భూషితంగా వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనువిందుగా నిర్వహించారు. కృష్ణారాధికాపతి నంద నందనా కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణారాధికాపతే నంద నందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణారాధికాపతే విశాఖ మహానగరంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథ ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆషాఢ ఏకాదశి రోజు స్వామివారికి శయన ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ జగన్నాథ స్వామివారిని క్షీరసాగరంలో శేషతల్పంపై శయనించే శ్రీ మహావిష్ణువు అలంకరణలో కొలువు తీర్చి పూజాధికారులు నిర్వహించారు. భక్తులు జగన్నాథ స్వామివారిని శయన ముద్రలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బెజవాడ నగరంలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి లక్ష తులసీ దళార్చన కనుల పండుగగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణులకు నిత్య పూజాధికారాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా తులసీ దళార్చన నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం.